మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పరిశీలించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీలో ఏర్పాటు చేయనున్న చీరాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట చీరాల మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ, టీపీఓ కాల్వ శ్రీనివాసులు, మేనేజర్ లక్ష్మయ్య ఉన్నారు. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒకేసారి ఒక రౌండ్ అయిపోయేటప్పటికి మూడు వార్డులు బయటకు వచ్చింది. మీరు అన్నట్టు పోలింగ్ చేసిన వారిగా ఆరు టేబుల్స్ మీద మూడు వార్డులకి ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆరు టేబుల్స్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఒక టేబుల్ వేశారు. సో బ్యాలెట్ బాక్స్లో నుంచి పంపించిన తర్వాత వాటిని సెగ్రిగేట్ చేస్తారు. తర్వాత డబ్బులు మిక్స్ చేసుకొని ఒక్కొక్క వార్డుకి రెండు టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక వార్డుకి సంబంధించిన ఓట్లన్నీ కూడా రెండు టేబుల్ సమానంగా మార్చండి. అప్పుడు ఏమవుతుందంటే మనం మొదట ఏమనుకున్నాం, ఒక టేబుల్ వేసుకొని ఒక వీటి అక్కడి నుంచి పని అయిపోతుంది. ఇదే అడాప్షన్ అందుకే చెప్తామని ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశలుగా నిర్వహించి పూర్తి చేశాం. ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీకి సంబంధించి నోటిఫికేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసింది. ఆ క్రమంలో జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆరు అర్బన్ లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ జరపడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఆ క్రమంలో చీరాల మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ అండ్ కౌంటింగ్ ఎక్కడ చేయాలనే దాని మీద మరి స్పెషల్ ఆఫీసర్, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, అట్లాగే మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా మరి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని ఐడెంటిఫై చేశారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 11 మంది ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్గా వ్యవహరించబోతున్నారు. మూడు వార్డులకు అప్రాక్సిమేట్లీ ఒకరు చొప్పున ఆ క్రమంలో మరి ఒక్కొక్క ఎలక్షన్ ఆఫీసర్కి ఒక కౌంటింగ్ హాల్ అలొకేట్ చేస్తే మనం ఫాస్ట్గా కౌంటింగ్ చేయొచ్చు. మరి ఆ రకంగా ఇక్కడ మరి ఈ కౌంటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంది. అందుకు దీన్నే ఫైనల్ చేస్తున్నాము. మరి 9వ తారీఖున ఎన్నికల సామాగ్రి అంతా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్కి పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే 10వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. మరి పోలింగ్ జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం ఈ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రిసెప్షన్ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకోవడానికి బాగా ఉంది. అట్లాగే మరి స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. 14వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ కాలేజీని నేను ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్ ఈజ్ కన్సర్న్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్. ఈ కాలేజీ యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.